ఓం కాలాయ నమ కాళస్వరూపాయ నమ ఓం కాళాయ నమ కాళస్వరూపాయ నమ ఓం నిధన పతయ నమ నిధన పతాంతికాయ నమ ఊర్ధ్వాయ నమ ఊర్ధ్వలింగాయ నమ అని మనము కాలస్వరూపుడైనటువంటి ఈశ్వరుణ్ణి మనము కాలంతో పోలుస్తూ ఉంటాం ఓం కాలాయ నమ కాళకాలాయ నమ అంటే అన్నీ ఆయనేయా అలాంటి ఈశ్వరుడు ని ఉద్దేశించి మనం ఇన్ని రకాలుగా అంటున్నాం కదా మరి కాలాన్ని సూచించేటటువంటి కాల చక్రం గురించి టైం గురించి చెప్పేటటువంటి గడియారాన్ని ఎక్కడ పెడుతున్నావు నువ్వు అనే విషయాన్ని మనం ఇప్పుడు చర్చించుకుందాం ఏంటంటే కాలపురుషుడికి ప్రతీక లాంటిది గడియారం కొంతమంది గడియారాలు గిఫ్ట్లు ఇస్తూ ఉంటారు ఇవ్వచ్చా ఇవ్వకూడదు ఇవ్వకూడదా అరే మేము చాలా మందికి ఇచ్చామండి నేను కూడా అనుకుంటాం మనం కానీ ఇవ్వద్దు కారణం ఏమిటి అంటే చెప్తాప్పుడు మంచి దిశలో మనం గడియారం పెట్టుకుంటే మనకి పాజిటివ్ వైబ్రేషన్స్ వచ్చి మనం చేసే ప్రతి పని తలంచిన ప్రతి పని టైం చూసుకునే పెడుతూ ఉంటాం కాబట్టి ఆ టైం ప్రకారం మనం మంచిగా చేసుకుంటూ వెళ్ళిపోతాం అదే మనము చెడ్డ దిశలో పెట్టామనుకోండి ఆ విధంగానే చెడ్డ ఆలోచనలు వస్తాయి చెడ్డ మాటలు వస్తాయి అదేవిధంగా వెళ్ళిన పని అవ్వదు అంతే అందువల్ల మనం గుమ్మల నుంచి బయటకు వెళ్ళేటప్పుడు గడియారం కనిపెట్టేట్టు పెట్టుకున్నాం అనుకోండి పాజిటివ్ ఆర్ నెగటివ్ రెండూ అవ్వచ్చు కానీ మనము ఉత్తరంలో గడియారం పెట్టామనుకోండి బ్రహ్మాండంగా ఇంటికి ఒక పెద్ద గడియారం పెట్టుకుంటాం కదా ఆ ఉత్తరంలో పెట్టామనుకోండి ఎక్సలెంట్ తూర్పుకి పెట్టామనుకోండి ఓకే అదే దక్షిణానికి పెట్టామండి ఇవ్వద్దు అందువల్ల యమస్థానం దక్షిణం కానీ ఆగ్నేయ మూల అంటే మనం వంట చేసుకుంటాం కదా ఆ మూల ఒక త్రిగు త్రిగుణాకారంగా ఉన్నటువంటి అంటే ఏమిటి త్రికో త్రికోణంగా ఉన్నటువంటి అలాంటివి కూడా దొరుకుతున్నాయి అప్పుడు త్రికోణంగా ఉన్నటిది ఎర్రటి గడియారం పెడితే అన్ని విధాలా బాగుంటుందట ఎందువలన అంటే కనుక ఎర్రటి గడియారం కొంతకాలానికి ఆ ఎర్రటి గడియారం వంట చేసే అది చూస్తూ ఉంటుంది కదా ఆ టైం ఎంత ఏందో ఏంటో టైము అని చూస్తూ ఉంటుంది కదా ఆ ఎర్రటి గడియారాన్ని అలా చూస్తుంటే డబ్బు రాని డబ్బు కూడా ఇవ్వవలసిన వాళ్ళు ఇచ్చేస్తారట ఇది రాదు రాని పొద్దు అనుకుంటాం కదా అది వచ్చి వచ్చేస్తుందట అది ఒక్కటే ఉపయుక్తం ఉంది ఆ మూలలో ఆ విధంగా అయితే ఏంటంటే కొంతమంది ఏంటంటే దక్షిణం వైపు అసలు పెట్టరు నిషిద్ధం ఎందుకు పెట్టాలి గడియారం దర్శనం పెట్టవండి బాబు అది యమస్థానం మాకు వద్దు అంటారు చైనా వాళ్ళు కూడా వద్దనే చెప్తారు అయితే ఏంటంటే మనకి మంచి టైం అనుకోండి ఎవరికైనా మంచి గడియారాన్ని మనం ఇచ్చినప్పుడు మన టైం వాళ్ళకి వెళ్ళిపోతుంది ఇక్కడ ఒక ఉదాహరణ చెప్పుకోవాలి మనం ఒకనొక సందర్భంలో మెగాస్టార్ ఒక చాలామంది గడియారాలు ఇచ్చేవారట ఆ అంతా మించినటువంటి వైభవానికి వాళ్ళు వెళ్ళిపోయారు వాళ్ళు సింగర్స్ అయ్యి ఉండొచ్చు ఇంకా రకరకాల విషయాల్లో ముందుకు వెళ్ళిన వాళ్ళు అయ్యుండొచ్చు ఆయన చేతి గడియారం తీసుకున్న వాళ్ళందరూ కూడా మంచి ఉచ్చస్థితిలోకి వెళ్ళిపోయారు అది అలా ఉంటుందన్నమాట అందువల్ల గడియారం ఇవ్వడం ఏంటంటే ఆయనకు ఒక ముచ్చట కానీ వాళ్ళ మాత్రం మంచి పరిస్థితికి వెళ్ళిపోవడం జరిగింది చూడండి ఎంత అర్థం అంతరార్థం పరమార్థం ఉందో చూసారు గడియార బహుకరణ అది మనం దశలో ఉన్నాం అనుకోండి అవతల వాళ్ళు గడియారం ఇచ్చామనుకోండి మన దరిద్రం కూడా అంటుకుంటుంది ఆ విషయం గుర్తుపెట్టుకోండి తర్వాత చాలా ముఖ్యమైనటువంటి విషయంలో వాస్తు అనేది వస నివాసే వాస్తు అంటూ ఉంటాం కదా నివసించడానికి ఉపయుక్తమైనటువంటి ఇంట్లో గడియారం ఏ రకంగా ఉండాలి బింబం అంటే ఏమిటి రౌండ్గా చంద్రబింబంలా ఉండాలి సంతోషం స్క్వేర్గా ఉండాలి అది కూడా పలకలగా ఉన్నటువంటి గడియారం ఓకే తర్వాత నాలుగు భుజాలతో ఉంటుంది కదా స్క్వేర్ అంటే ఆరు భుజాలతో కూడా ఉండొచ్చుట అంటే ఇలా ఇలా కోణాలు వస్తే చూడండి ఆరు ఆరు కోణాలు ఓకే ఏడు కోణాలు వస్తే పనికిరాదు ఐదు కోణాలు వస్తే పనికిరాదు ఎనిమిది కోణాలు వస్తే పనికి వస్తుంది కొంతమంది ఇలా ఇలా వంకెలు వంకెలుగా ఉన్న గడియారం మంచి ఆర్ట్గా ఉందని పట్టుకొచ్చి పెడుతూ ఉంటారు అది పనికి వస్తుంది కానీ బాగా గుర్తుపెట్టుకోండి మనకు కలిసి రావాలంటే అన్ని విధాలుగా ఉత్తమోత్తమంగా ఉన్నది ఏంటంటే ఫెండీలూమ్ కలు కదులుతూ ఉంటుంది కదా టిక్ 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 అని మ్యూజిక్ వస్తూ ఉంటుంది ఆ గడియారాన్ని పెట్టుకోండి లక్ష్మీదేవత ఇంట్లో కూర్చుంటుంది వచ్చి అర్థమైందా గంట గంటకి కూడా మంచి అందమైన మ్యూజిక్ వస్తుంది అనుకోండి ఇంకెంతకన్నా ఏం కావాలండి చెప్పండి అది అంటే దైవ ఆకర్షణమైనటువంటి శక్తి వస్తుంది ఉత్తరం వైపు గోడకి చక్కగా పెట్టుకోండి అన్ని విధాలా యోగదాయకంగా ఉంటుంది ఆ తర్వాత ముఖద్వారం దగ్గరే పెడితే కనుక కొంతమంది ఏం చేస్తూ ఉంటారు పిల్లలు గమ్మనం లేస్తారని పది నిమిషాలు ముందుకో అరగంట ముందుకో తిప్పేస్తూ ఉంటారు అవన్నీ చెడ్డ పనులు తర్వాత గడియారంలో బ్యాటరీస్ అయిపోతే వేద్దాంలే అనుకుంటారు అది కూడా మనిషి కాలాన్ని నియంత్రణ చేస్తుంది ఆయు పరిణామాలు కూడా గడియారానికి సంబంధం ఉంటుంది జాగ్రత్త ఒక వ్యక్తి చనిపోతే వాళ్ళ ఇంట్లో గడియారం ఆగిపోయిందట ఆయన ఎప్పుడైతే ప్రాణం విడిచిపెట్టాడో అదే టైంకి అలా కొన్ని కొన్ని చోట్ల జరిగింది అందువల్ల బీ కేర్ఫుల్ గడియారమే కదా అని తీసి పక్కన పడేద్దండి చాలా జాగ్రత్తగా ఉండాలి అందువల్ల గడియారం విషయంలో జాగ్రత్త ఆ తర్వాత మనకి సమయం సరిగా ఉండాలి అంటే సరిగానే ఉంచుకోవాలి అంతేగాని పాస్ట్ వద్దు ఆ తర్వాత పాస్ట్ పాస్ట్గా జరిగిపో పావు గంట ముందు పెట్టి పిల్లలు గమ్మనలు లేస్తారని పిల్లలు ఉన్నవాళ్ళు ఈ పనులన్నీ చేస్తూ ఉంటారు స్కూల్ టైము ఆఫీస్ టైమ్కి వెళ్ళేవాళ్ళు కొంచెం ముందుకు పెట్టేస్తే కనుక మనమే కంగారు పడిపోయి మనం మర్చిపోయి అయ్యో టైం అయిపోయిందని పరిగెడతాం కదా అని అవన్నీ చేయొద్దండి అది మంచిది కాదు గడియారం మన దశని మన దిశని కూడా చెప్తుంది జాగ్రత్త ఆల్వేస్ బీ కేర్ఫుల్ ఏబీసీ మర్చిపోకండి తర్వాత వాచ్ యువర్ వాచ్ ఏం చేస్తుందండి వాచ్ యువర్ వర్డ్స్ మీరు ఒక వేరే చోట మనకు పెట్టకూడని చోట గడియారం పెట్టారు ఏ దర్శనం వైపు మన మాటలు కూడా పనికి మాలిన మాటలన్నీ వస్తాయి పనికి వచ్చే మాట ఒకటి ఉండదు తర్వాత మనం తెలియకుండానే మన యాక్షన్స్ ద్వారా అవతల వాళ్ళని హర్ట్ చేసి పడేస్తాం ఆ తర్వాత మనకి ట్రూత్ ఉండదు మనం కూడా ఎప్పుడు కూడా ఏవో అబద్ధాలు చెబుతూ బతికేస్తూ ఉంటాం ఆ తర్వాత క్యారెక్టర్ కూడా అవతల వాళ్ళు వాళ్ళని చూసి నేర్చుకుంటారు బాబు అనేవాళ్ళు కూడా ఎవరు ఉండరు మనకి మన క్యారెక్టర్ కూడా అన్ని విధాలా కూడా కామ క్రోధ మద మోహ లోభ ఆశ్చర్యాలతో నిండిపోతుంది అంటే ఇంకా కావాలి ఇంకా కావాలి అది కావాలి ఇది కావాలి వాళ్ళ ఇంట్లో ఇవి ఉన్నాయి మన ఇంట్లో ఉండాలి లేకపోతే వాళ్ళు ఇంకా బాగున్నారు నేను ఇంకా ఎక్కువ చదువుకున్నాను నాకు ఎందుకు ప్రమోషన్ రావడంలా ఇలాంటివన్నీ ఎక్కువైపోతాయి అనమాట అందుకని ఉండకూడని దిశల్లో గడియారం ఉండొద్దు తూర్పుకి కానీ ఉత్తరానికి కానీ పెట్టుకోండి అంతే ఆ తర్వాత ఇంకా ముఖ్యంగా విశేషం ఏంటంటే దుమ్ము ఎప్పుడూ ఉండకూడదండి బాగా గుర్తుపెట్టుకోండి గడియారం మీద ఒక అంగుళం ఎత్తు దుమ్ము ఉంటుంది కొంతమంది ఏళ్ళల్లో అది ఎట్టి పరిస్థితుల్లోనే ఉండకూడదు తర్వాత ఎంత స్నేహం ఉన్నా సరే గడియారాలు బహుమతిగా ఇవ్వవద్దు మీ టైం బాగుంటే అవతలి టైం బాగుపడిపోతుంది మీ టైం పాడైపోతుంది మీ టైం పాడై పాడు పాడుగా ఉందనుకోండి అవతలి వాడికి గడియారం ఇచ్చారనుకోండి వాటి టైం బాగున్నా సరే మీకు మీకు ఉన్నటువంటి దరిద్ర దేవత అక్కడికి వెళ్ళి కూర్చుంటుంది అందువల్ల గడియారం ఇవ్వకుండా ఉండడమే మంచిది కొంతమంది ఒక బిజినెస్లో ఉన్నవాళ్ళు ఒక ప్రశ్న వేశారు ఎటువైపు పెట్టుకుంటే వ్యాపార అభివృద్ధి గడియారానికి ఏమన్నా సంబంధం ఉందా అని ప్రశ్నిస్తారు అదేంటి అంటే కనుక ఉత్తరం వైపు గడియారం పెట్టుకోండి రౌండ్గా ఉన్నది పెట్టుకోండి కస్టమర్స్ వస్తారు కొంటారు అంత క్రితం కస్టమర్స్ వస్తున్నారు పోతున్నారు కొనడం లేదు అని అతని బాధ ఉత్తరం వైపు పెట్టుకున్నైనా చక్కగానే మరి ఏ రంగు పెట్టుకోవాలి గడియారం ఎరుపు రంగుది పెట్టుకోవచ్చా ఆకుపచ్చ రంగుది పెట్టుకోవచ్చా ఏం పెట్టుకోవాలి ఎరుపు ఆకుపచ్చలు ఏమీ కాదు మామూలుగా సింపుల్గా ఉండేది గడియారం పెండిలూమ్ ఉన్నది పెట్టుకోండి కన్నులు అంటే అది టక్ 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 అని కొడుతుంది కదా అలాంటిది పెట్టుకోండి అని చెప్పడం జరిగింది తర్వాత ఏంటంటే కనుక రిస్ట్ అలాంటి ఎలాంటి ఏ ఉంటాయి పాజిటివ్స్ ఉండవు ఇదే విధంగా దీనికి కూడా అదే విధంగా ఉంటుంది అందువల్ల గడియారాలు వాడేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి అందుకనే భగవంతుడికి కాలాయ నమః కాలాతీతాయే నమ కాలస్వరూపాయ నమ కాలకాలాయ నమః అని కాలానితో సంబంధ బాంధవ్యాలు అంటే త్రికాలములు అంటే ఉదయం కాలం మధ్యాహ్న కాలం సాయంకాలం మూడు కాలాలకి కూడా మా యొక్క భగవంతుడే ప్రతీక కాబట్టి త్రికాలాల్లోని కూడా సమయం చూసుకోవాలి కాబట్టి పూర్వం నీడను బట్టి సమయం చూసేవారు గడియారం లేనప్పుడు అయ్యో నీడ అక్కడికి వచ్చింది రెండయిందండి అయ్యో నీడెక్కడికి వచ్చింది నాలుగై ఉంటుంది ఇలా చెప్పేవారు తర్వాత ఏం చేశారు గడియారం వచ్చింది గడియారాన్ని బట్టి కూడా ఇప్పుడు కూడా రాజస్థాన్ లాంటి ప్రదేశాల్లో అక్కడ ఆ పింక్ సిటీలో గడియారం పూర్వం రాజులు పెట్టినటువంటి గడియారం కాలమాన ప్రకారం తిరిగే గడియారాలు ఉన్నాయి అందువల్ల గడియారాన్ని చిన్నగా మీరు అనుకోకండి గడియారం చాలా చాలా ముఖ్యమైనది మన జీవితాలలో అన్న విషయాన్ని మరొక్కసారి మన్ననం చేసుకుంటూ మరి ఉండనా మరి ఓం శ్రీమత్రే నమ ఆస్ట్రో భాగ్యలక్ష్మి అని ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా చేయకపోతే వెంటనే చేయండి అంతేకాకుండా మీకు ముఖ్యంగా ఏదైనా సరే జాతకాల రీత్యా డౌట్స్ ఉన్నా చక్రాలు వేయాలన్నా పంతళ్ళు చూడాలన్నా కింద కనిపిస్తున్న నెంబర్లో నన్ను నన్ను సంప్రదించవచ్చు ముఖ్యంగా వివాహాది శుభకార్యాలకి పెళ్లి సంబంధాలు కావాలంటే తప్పనిసరిగా సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో పద్నాలుగు సంవత్సరాలుగా స్థాపించి అయింది చాలామందికి పెళ్ళిళ్ళు చేస్తున్న అన్ని వర్ణాల వాళ్ళకి అందరూ కూడా చక్కగా మీరు సంప్రదించవచ్చు శ్రీమాత్రే నమ్మ